జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ JNVST 2022 ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. భోజన మరియు వసతి సౌకర్యాలతో పాటు బోధన కూడా ఉచితం. యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు కూడా ఇస్తారు. 9 నుండి 12వ తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలకు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాలికలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పేదింటి పిల్లలకు దీని నుండి మినహాయింపు ఇచ్చారు. 6 నుండి 8వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధన ఉంటుంది. తరువాత మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులను ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు. సోషల్ సైన్స్ను హిందీలో బోధిస్తారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు CBSE వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది. విద్యాలయాల సీట్లు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 661 JNVలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 13, తెలంగాణలో 9 JNVలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 విద్యాలయాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు మరో 2 విద్యాలయాలు కేటాయించారు. తెలంగాణలో అయితే మొత్తం 9 JNVలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 6వ తరగతిలో గరిష్టంగా 80 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత JNVలో గ్రామీణ విద్యార్థులకు 75% సీట్లు ప్రత్యేకంగా కేటాయించారు. అర్హతలు: ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. NIOS నుండి బి సర్టిఫికేట్ కాంపిటెన్స్ కోర్సు పూర్తి చేసిన వారు, సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసేవారు కూడా అర్హులే. విద్యార్థులు 2009 మే 1 నుండి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. నెక్స్ట్ JNV సెలెక్షన్ టెస్ట్. దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మొత్తము 80 ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. మొత్తం మార్కులు 100 మార్కులు. 80 ప్రశ్నలు, 100 మార్కులు. ఈ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్టులో 40 ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు. అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్టులకు ఒక్కో దానిలో 20 ప్రశ్నలు ఉంటాయి. 20, 40 ప్రశ్నలు మొత్తం. 20 క్వశ్చన్లకు 25 మార్కులు, మరో 20 క్వశ్చన్లకు 25 మార్కులు, మొత్తం 50 మార్కులు. మెంటల్ ఎబిలిటీకి 50 మార్కులు, మొత్తం 100 మార్కులు. మెంటల్ ఎబిలిటీలో 40 ప్రశ్నలు ఉంటాయి. అర్థమెటిక్ 20 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్కి 20 ప్రశ్నలు, అంటే మొత్తం 80 ప్రశ్నలు. మెంటల్ ఎబిలిటీకి 50 మార్కులు, అర్థమెటిక్ 25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్కు 25 మార్కులు, మొత్తం 100 మార్కులు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్కు సమయం 1 గంట. మిగిలిన వాటికి ఒక్కో దానికి 1/2 గంట చొప్పున సమయం ఇస్తారు. విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో OMR పత్రం మీద సమాధానాలు గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30, JNVST 2022 పరీక్ష తేదీ ఏప్రిల్ 30, 2022. వెబ్సైటు www.navodaya.gov.in. నవోదయ విద్యాలయాల సమితి 2022-23 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఎంపిక పరీక్ష ద్వారా 6వ తరగతిలో ప్రవేశము.
ఆన్లైన్ దరఖాస్తు విండో ఇప్పుడు తెరిచి ఉంది. పరీక్ష తేదీ 30/4/2022, చివరి తేదీ 30/11/2021. అభ్యర్థులకు అర్హతలు: 2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ జవహర్ నవోదయ విద్యాలయ పనిచేస్తున్న మరియు అభ్యర్థి ప్రవేశం కోరుకుంటున్న అదే జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యా సంవత్సరం పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3-4 తరగతులు పూర్తిగా చదివి ఉండాలి. అంటే 3వ తరగతి చదవకుండా 4వ తరగతిలో జంప్ అయి ఉంటారు, అలా ఉండకూడదు. 4వ తరగతి చదవకుండా 5వ తరగతి జంప్ అయి ఉంటారు, అలా కూడా ఉండకూడదు. 3-4 తరగతులు పూర్తిగా చదివి ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉన్న విద్యార్థులు అర్హులు. 1/5/2009 నుండి 30/4/2013 వరకు ఈ 2 దినాలు కూడా కలుపుకొని ఈ మధ్యలో జన్మించి ఉండాలి. ప్రధాన రూపురేఖలు: ప్రతి జిల్లాలో సహవిద్య ఆవాస పాఠశాల, బాలురు మరియు బాలికల కోసం ప్రత్యేక వసతి గృహాలు, ఉచిత విద్య, భోజనము మరియు వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. వలస విద్యా పథకం ద్వారా పురస్కృత సాంస్కృతిక వినిమయం. సాఫల్యాలు: జేఈ మెయిన్ 2020లో 44.04% అర్హత సాధించారు ఈ నవోదయ విద్యాలయ సమితి విద్యార్థులు. 2020 జేఈ అడ్వాన్స్లో 29.66 అర్హత సాధించారు. నీట్ 2020లో 82.71% విద్యార్థులు అర్హత సాధించారు. 10th క్లాస్లో 99.99% విద్యార్థులు అర్హత సాధించారు. 12th క్లాస్లో 99.94% మంది విద్యార్థులు అర్హత సాధించారు. మరిన్ని వివరాలకు మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి దయచేసి సందర్శించండి www.navodaya.gov.in. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.